कांग्रेस एससी एसटी डिक्लेरेशन पै मंडिपड्डारु मंत्री सत्यवती राठोड एंपी मालूद कविता ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని విమర్శించారు. ఎలక్షన్స్ ముందు ఇలాంటి మాయలపకీర్లు ఎంతో మంది వస్తుంటారని సెటైర్ వేశారు. చేవెళ్ల సభలో ఇచ్చిన హామీలను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీల సభ సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పారు మంత్రి సత్యవతి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన నేతలు రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కార్ వస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖర్గే గారు, మీరు దేశానికి అధ్యక్షులు, మీకు తెలంగాణలో ప్రకటించిన డిక్లరేషన్ దేశవ్యాప్తంగా ప్రకటించే దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నాను. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇది తెలంగాణకే వర్తిస్తుందా, దేశానికి వర్తిస్తుందా? మరి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ ప్రజలకు చెప్పే ముందు నీ కర్ణాటకలో అమలు చేసి చెప్పు. నీకు దమ్ముంటే అది వదిలిపెట్టి తెలంగాణలో ఉండే గిరిజనులను, దళితులను అమాయకులుగా మరి భావించి నువ్వేదో తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకోలేవు. ఇది సరి అయింది కాదు. నువ్వు నిజంగా నీకు దళిత గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే నీ కర్ణాటకలో అమలు చేయి. మొన్ననే కదా నీకు అధికారం ఇచ్చింది, ఇంకెన్ని రోజులండి మోసం చేస్తారు? ఎన్నికలు వస్తే ఇలాంటి మాయల ఫకీర్లు చాలా మంది వస్తారు. ఇలాంటి మాటలు నమ్మి అనేక తరాలు మనం నష్టపోయినాం. మన తాతలు తండ్రులు మన వంతు వచ్చింది. మనకున్న చైతన్యం ద్వారా ఇలాంటి వాళ్ళని తరిమి కొడదాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీతో అడుగుతా ఉన్నాం. ఇక్కడున్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా 10% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి మీరు కేంద్రంలో పంపినప్పుడు నిజంగా మీకు గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉండి అంత ప్రేమ ఉండేటోళ్ళు అయితే పార్లమెంట్లో మీరు ఎందుకు బీజేపీ వాళ్ళతో కొట్లాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అసలు ఒక్క అంటే ఒక్కటి కూడా నమ్మశక్యంగా లేదు. ఇవాళ గురుకులాలు తీసుకొచ్చిన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మా పాలిట నిజంగా పెద్ద వరమైంది. ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లాంటివి ప్రకటించారో ఎలక్షన్ల ముందు గుర్తొస్తారు తప్ప ఏ రోజు మీరు చేసిన దాఖలాలు లేవు.